చాలామంది క్రైస్తవ విశ్వాసాల గురించి మాట్లాడుతూ మీరు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు విగ్రహారాధన గురించి తప్పుగా మాట్లాడతారని చెప్తూ ఉంటారు వాస్తవానికి విగ్రహారాధన గురించి తప్పుగా మాట్లాడడం అనేది తప్పే కానీ విగ్రహారాధనను వ్యతిరేకించింది క్రైస్తవులు కాదు మొట్టమొదట విగ్రహారాధనను వ్యతిరేకించింది పరలోకపు తండ్రి బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు సర్వోన్నతుడైన దేవుడే సృష్టికర్త అయిన దేవుడే విగ్రహారాధన వద్దు అన్నాడు వాస్తవానికి విగ్రహారాధన బైబిల్ ఎందుకు వ్యతిరేకించింది అంటే అదొక మూఢ విశ్వాసంగా బైబిల్ చెప్తోంది ఈ ప్రకృతి అనేది దేవుడు భూమి మీద మానవులమైన మనం హాయిగా జీవనాన్ని కొనసాగించడానికి ఇచ్చింది సృష్టికర్త అయిన తండ్రి తానే మన కొరకు చేసి ఇచ్చాడు ఈ ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క సృష్టిలోని భాగం ఆ సృష్టినే మనం దేవుడు అనటం అనేది అదొక మూఢ విశ్వాసం అని బైబిల్ బోధిస్తోంది తప్ప క్రైస్తవులు విగ్రహారాధనను వ్యతిరేకించట్లేదు ఇక్కడ వాస్తవాన్ని మీరు ఆలోచిస్తే మరి క్రైస్తవ్యంలో కూడా కొన్ని కొన్ని తెగలలో విగ్రహారాధన ఉంది కదా అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు ఎస్ యు ఆర్ రైట్ వాళ్ళు వాస్తవానికి బైబిల్ గ్రంథాన్ని సరిగా పరిశోధించిన వాళ్ళు కాదు నిర్గమకాండంలో చాలా స్పష్టంగా చెబుతాడు పాత నిబంధనలోనే ఆకాశం మీద కానీ భూమి మీద కానీ సముద్రాల్లో కానీ ఏ వస్తువు రూపాన్నైనా విగ్రహాన్నైనా మీరు చేసుకోవద్దు అవి ప్రకృతిలోని పదార్థాలు పదార్థాన్ని దేవుడని మీరు అనొద్దు దేవుడు పదార్థాన్ని సృష్టించాడన్న విషయాన్ని మీరు గ్రహించండి అని ఉంటే క్రైస్తవంలో కొన్ని తెగలవారు కూడా ఏం చేస్తున్నారంటే సిలువ బొమ్మలు తయారు చేసి వాటిని పూజించడం మరియమ్మ బొమ్మలను పూజించడం ఏసుక్రీస్తు పుర బొమ్మలను పూజించడం లాంటివి చేస్తూ వాళ్ళు కూడా విగ్రహారాధన చేస్తూనే ఉన్నారు ఇప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళు విగ్రహారాధికులని వ్యతిరేకించి మాట్లాడడం లేదా ఎవరినో కొందరు సోదరుల్ని వాళ్ళ మత విశ్వాసాలని కించపరిచి మాట్లాడడం అనేది తప్పు కదా కాబట్టి ముందు మీ ఇంటిని మీరు శుభ్రం చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు మనం దాంతో ఖచ్చితంగా ఏకీభవించి తేరాల్సింది ఎందుకంటే అది సత్యం కాబట్టి విగ్రహారాధనను బైబిల్ వ్యతిరేకించింది బైబిల్తో పాటుగా మరికొన్ని మతాలు కూడా విగ్రహారాధన వ్యతిరేకించినవి ఉన్నాయి ముఖ్యంగా మన భారతదేశంలో కూడా ఉన్నాయి అందులో బౌద్ధం కూడా ఒకటి అయితే దీన్ని సమర్థించుకోవడానికి కొంతమంది ఒక కథ చెప్తారు ఆ కథ ఏంటంటే ఒక రాజుగారు బౌద్ధాన్ని స్వీకరించి విగ్రహారాధనను నిషేధించడట విగ్రహారాధన విడిచిపెట్టి తన రాజ్యంలో కూడా విగ్రహారాధన వద్దు ఎందుకంటే ప్రకృతిలోని పదార్థం అది ఆ పదార్థంను మనం ఉపయోగించుకుని ఒక బొమ్మను చేసి అది దేవుడు అనటం అది న్యాయం కాదు ఈ సర్వసృష్టిని ఒకసారి పరికించి చూస్తే సర్వసృష్టికర్త అయిన దేవుడు అదృష్టడే ఉన్నాడని ఆ రాజు చెప్పేసరికి చాలామంది విగ్రహారాధన మానేశారట ఒక ఒకరోజు ఒక స్వామి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడట వాళ్ళిద్దరికీ మధ్య కొంత వాదన జరిగిన తర్వాత విగ్రహ ఆరాధన మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే అది దేవుడు కాదు కదా అది నిజం కాదు కదా అది మన చేత చేయబడింది కదా అని రాజు చెప్పాడట అప్పుడు ఈ స్వామీజీ ఆ రాజు చిత్రపటాన్ని తెప్పించి పెట్టి సైనికుని పిలిచి దాని మీద ఉమ్మి వేయవయ్యా అన్నడట ఆ సైనికుడు భయంతో వణిగిపోయి అయ్యో రాజుగారి చిత్రపటం మీద నేను వేయడం ఏంటి అన్నాడట లేదు ఇంకో సైనికుడిని పిలిచి ఆ రాజుగారి చిత్రపటాన్ని కాలుతో తొక్కవయ్యా అన్నాడట అయ్యో నేను ఎలా దొక్కుతానండి రాజుగారి చిత్రపటాన్ని కాలుతో దొక్కుతానా నేను అన్నాడట అప్పుడు రాజువైపు తదేకంగా చూస్తూ ఆ స్వామి చూసావా ఇది నువ్వు కాదు మరి నీ రూపం నీ చిత్రం అయినప్పుడు కూడా నీ చిత్రమే కదా నీ రూపమే కదా అందులో ఏవి లేదు కదా అది విగ్రహమే కదా అని మరి దాని మీద ఉమ్మేయచ్చు కదా దాని మీద లేకపోతే కాలుతో తొక్కొచ్చు కదా అలా ఎందుకు చేయలేదు అంటే నిన్నే వాళ్ళు అందులో చూసుకుంటున్నారు అని చెప్పాడట స్వామి ఇలా చాలామంది కవర్ చేసుకునే కథలు కూడా సృష్టించారు అంటే వాళ్ళ కథలో దాన్ని వెంటనే రాజు ఉబే అయిపోయినట్టు అంగీకరించినట్టు విగ్రహారాధనని సమర్థించినట్టుగా వాళ్ళు కన్క్లూజన్ ఇస్తారు ఇదే కథ నాలాంటి రైటర్ దగ్గరికి వస్తే నేను దాన్ని ఎలా ట్రీట్ చేస్తానంటే రాజుగారు వచ్చినటువంటి ఆ స్వామివారిని సాయంత్రం భోజనానికి రమ్మని ఆహ్వానించారు స్వామివారు భోజనానికి వచ్చారు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా రాజుగారి విందుచాలంటే చాలా బాగుంటుంది రాజుగారి భోజనం వల్ల అంటే రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో వచ్చాడు కూర్చున్నాడు మొత్తం అన్నింటి మీద కూడా కూడా మూతలు పెట్టేసి ఉన్నాయి వేడివేడి ఆహార పదార్థాలు చక్కగా భుజిద్దాం రాజుకు మనం హితబోధ చేసి రాజు కన్నులు తెరిపించాం కాబట్టి మంచి భోజనం ఏర్పాటు చేసి ఉంటాడు అనుకుని స్వామి అనుకున్నాడు సో వచ్చాడు కూర్చున్నాడు మొదటి మూత తెరిచేసరికి అందులో పాయసం ఫోటో ఉంది రెండో మూత తెరిచేసరికి అందులో అన్నం ఫోటో ఉంది మూడో మూత తెరిచేసరికి కర్రీ కూరల ఫోటో ఉంది ఇంకా అన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ ఫోటోలు ఉన్నాయి అప్పుడు స్వామి వారికి విషయం అర్థమైంది పొద్దున తాను చేసిన ట్రిక్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈయన ఈయన అనుభవించేది ఏదైతే ఉందో రెండింటికి సిమిలారిటీస్ ఉన్నాయన్న విషయం అర్థమయ్యి రాజు తనకేదో గుణపాఠం నేర్పించడానికి ఇదంతా చేశాడు అని అర్థం చేసుకున్నాడు సో చిత్రపటాన్ని చూసి అది పాయసం ఒరిజినల్ ఫోటో అయినప్పటికీ లేకపోతే బిర్యానీ ఒరిజినల్ ఫోటో అయినప్పటికీ రైస్ ఒరిజినల్ ఫోటో అయినప్పటికీ కర్రీ ఒరిజినల్ ఫోటో అయినప్పటికీ మన ఆకలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా తీరదో ఒక పిల్లలు లేని గొడ్రాల దగ్గరికి ఒక పిల్లాడి బొమ్మ తీసుకుని వెళ్ళిచ్చి ఈ పిల్ల ఈ పిల్లాడి బొమ్మనే పిల్లాడుగా భావించి హాయిగా పెంచుకో పెద్ద చేసుకో అనిస్తే ఆవిడ ఎలా అయితే సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించలేదో గొడ్రాలతనాన్ని మరిచిపోలేదో అలాగే మనం ఒక చిత్రపటాన్ని తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన అదే దేవుడైపోదు దాన్ని ఆరాధించినంత మాత్రాన మనం అందులో దేవుణ్ణి చూస్తున్నాం అనేది కూడా పచ్చి అబద్ధం ఎందుకంటే అది మన ఇలాంటి కథలు మనం చాలా సృష్టించుకోవచ్చు మనం చాలా చెప్పుకోవచ్చు ఎవరి వెర్షన్లో వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ అక్కడ మనం నిజమైన సత్యాన్ని తెలుసుకోకపోతే మనం ఆ దేవుణ్ణి అలా ఆరాధించలేము మనం ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించలేము ప్రేమ అనేది ఎమోషన్స్ అనేవి ఒకరితో ఒకరు పంచుకోవాలి ఇప్పుడు ఒక బొమ్మను వివాహం చేసుకుని ఆ బొమ్మతో సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించలేరు కదా ఈ బంధాలు బంధుత్వాలు ఎందుకు అలాగే దేవుణ్ణి కూడా మనస్తో ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలని బైబిల్ చెబుతోంది అందుకే బైబిల్ విగ్రహ వ్యతిరేకించింది బైబిల్ గ్రంథంలో ప్రయమణ ఒక స్పష్టమైన సందర్భాన్ని మనం చూస్తే ఆ యషయా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం వచ్చినలో ఒకడు దేవదార చెట్లను నరకవలనని పూనుకొను దేవదార చెట్లు అనుకుంటాడట అలా నరికేసి ఒక మొక్కలు తెచ్చుకుంటాడట చెట్టు చెట్టు కొమ్మలు తెచ్చుకుంటాడట చెట్టుని చెక్కలుగా మార్చుకుంటాడు ఒకడు చెట్టు నాటగా అసలు ఆ చెట్టుని ఎవరు పెంచారు వర్షం పెంచింది పొయ్యి కట్టెలకు కొన్ని ఉపయోగించుకున్నాడట చెట్టు నరుకుని తెచ్చుకొని పొయ్యి కట్టులకు కొన్ని ఉపయోగించుకున్నాడు తర్వాత వాటిలో కొంత తీసి చలిగా ఉంది కదా అని చలిగాచుకున్నాడట తర్వాత నిప్పు రాచిబెట్టి దా ఆ కర్ర మొక్కలతోనే కాల్చుకున్నాడట తర్వాత ఒక తుండు తీసుకుని దాంతో అదే చెక్క మొక్కలోంచి ఒక దేవతనే చేసుకున్నాడట దానికి నమస్కారం చేస్తూ దాంతో ఒక విగ్రహం చేసి దానికి సాగిలిపడి అప్పుడు వాడు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఒక విగ్రహాన్ని చేసుకున్నాను అదే చెక్క ముక్కతో నేను వంట చేసుకున్నాను అదే చెక్క నేను ఇంకో విధంగా చలి కాల్చుకున్నాను అదే చెక్క ముక్కతో నేను రొట్టె కాల్చుకుని తిన్నాను ఇల్లు కట్టుకున్నాను అదే చెక్క ముక్కతో నేను ఒక విగ్రహం చేశాను అదే దేవుడు అంటున్నాను అన్న భావజాలల్లోకి వాడు వెళ్లకుండా అగ్నితో సగం కాల్చాడు మిగిలిన దాంతో మాంసం వండి భక్షించాడు హ్యాపీగా చలిగాచుకున్నాడు ఇవన్నీ చేసి విగ్రహం చేసుకుని దాని ఎదుట నమస్కారం చేస్తూ నువ్వే నా దేవుడు నన్ను రక్షించమని ప్రార్థిస్తే వాడికి వివేచన ఉందా వాడు గ్రహించగలుగుతున్నాడా చూడకుండాన్నట్లు వారి కన్నులు కపబడ్డాయి కదా గ్రహింపకుండాన్నట్లు వారి హృదయం మూయబడింది కదా ఎవ్వడూ ఆలోచన చేయట్లేదు నేను అగ్నిలో సగం కాల్చాను నిప్పుల మీద వేసి రొట్టె కాల్చాను మాంసం వండుకొని భోజనం చేశాను మిగిలిన దాంతో ఎలా ఎందుకు హే మైదాన్ని చేస్తున్నాను చెట్టు ముద్దుకు నేను ఎందుకు సాష్టాంగ పడుతున్నాను చెట్టును సృష్టించిన వాడి గురించి కదా నేను ఆలోచించాలి సృష్టించిన సృష్టికర్తను కదా నేను ఆరాధించాలి అన్న భావజాలం చాలామందికి లేదు అనేది ఇక్కడ స్పష్టమవుతోంది అంతే తప్ప ఏదో ఏ మతం మీద ద్వేషమో ఏ మతం మీద కోపమో ఉండి బైబిల్ గ్రంథం రచించబడలేదు ఇది అత్యంత పురాతనమైన గ్రంథం ముఖ్యంగా ఇస్రాయేలీలు దారితప్పి విగ్రహారాధన వైపు మరలి నిజదేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనసుతో ఆరాధించలేని పరిస్థితిలో వాళ్ళు మూఢత్వపు సిద్ధాంతాల వైపు మూఢ విశ్వాసాల వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి దేవుడు ఇంత స్పష్టంగా పాత నిబన గ్రంథంలో వ్రాయించాడు విగ్రహారాధన అనగానే ఒక మన దేశానికి సంబంధించిందనే అనుకోవద్దు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా అది ఉంది ఎందుకు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా అది చొరబడింది అలా యూనివర్సల్గా మనం దీన్ని ఆలోచించాలి తప్ప ఒక మత విశ్వాసాన్ని కించపరచడం ఒక మత విశ్వాసాన్ని అవమానపరచడం ఖచ్చితంగా కాదు సో విగ్రహారాధనను సమర్థిస్తూ ప్రాక్టికల్గా వర్కౌట్ కానీ కథలు ఎన్నో మనం చెప్పుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక స్వామీజీ కానీ ఏదైనా ఇదని ఎన్నో కథలు చెప్పుకోవచ్చు కానీ మన కడుపు నిండాలంటే వాస్తవంగా ఆహారం తీసుకోవాలి అలాగే దేవుడితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండాలి ఆయన్ని మనం ప్రార్థన ద్వారా మనసుతో ఆత్మతో ఆరాధిస్తూ ఆయన్ని మనం ధ్యానించాలి ఆయన గురించి మనం ధ్యానించాలి ఆయన మనం ప్రేమించాలి ఆయన మార్గంలో మనం నడవాలి అని చెప్పిన సంగతుల ప్రకారం మనం జీవించాలి అలాగే ఇది సాటి మనిషిలో ఆ దైవత్వం యొక్క స్వరూపం ఉందని గ్రహించి ఆ దేవుని యొక్క పోలికల స్వరూపంలో సాటి మనిషి చేయబడ్డాడని ఆ సాటి మనిషికి మనం సేవ చేయాలి ఇది దేవుడు మన నుంచి ఆశిస్తున్నది తప్ప విగ్రహారాధన పేరుతో దుష్ట కార్యక్రమాలు నీచమైన కార్యక్రమాలు పనికి మాలిన కార్యక్రమాలు ఆ శిలేల సంబంధమైన కార్యక్రమాలు చేయడం అనేది అది బైబిల్ సమ్మతించిందే కాదు పూర్వకాలంలో చాలామంది అన్యజనులు కూడా దేవుడి పేరు చెప్పి దేవుళ్ళ పేరట జాతరలు ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇస్రాయలీల కాలంలో కూడా చాలామంది కొన్ని దుష్ట సంబంధమైన కార్యక్రమాలు అశ్లీల నృత్యాలు అశ్లీల కార్యక్రమాలు చేస్తూ వచ్చేవారు అలాగే నరబోలు ఇవ్వటం ఇలాంటి ఘోరాతి ఘోరమైన కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చేవారు అలాంటి నీచమైన కార్యాలు వాళ్ళు దేవుళ్ళ పేరట జరిగిస్తున్నారు కనుక వాటిని బైబిల్ వ్యతిరేకించింది అలాంటి మూఢ విశ్వాసంలో నుంచి బయటికి రమ్మని చెప్పింది తప్ప ఏ ఒక్క దేశపు మతాన్ని కానీ ఏ ఒక్క దేశపు విశ్వాసాన్ని కానీ కించపరచలేదు ఒకరు ఎంత చెప్పిన తర్వాత కూడా ఇది మా విశ్వాసం అయ్యా మేము దాంట్లో కొనసాగుతాం అంటే యూ కెన్ ప్రొసీడ్ ఇది కూడా ఈ ప్రసంగం కూడా ఎవరో విశ్వాసాన్ని కించపరచడానికి కాదు సుమా బైబిల్ ఎందుకు ఎలా చెప్పింది అనే దానికి నేను వివరణ ఇస్తున్నాను బైబిల్ ఎందుకు ఎలా చెప్పింది విగ్రహారాధన బైబిల్ ఎందుకు వ్యతిరేకించింది అంటే బౌద్ధ మతం కూడా విగ్రహారాధన వ్యతిరేకించింది బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు విగ్రహారాధన బైబిల్ ఎందుకు వ్యతిరేకించాలి అనే ప్రశ్న వస్తే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చాలా చోట్ల గ్రీకు పురాణాల్లో కానివ్వండి గ్రీక్ సంస్కృతిలో కానివ్వండి రోమన్ల సంస్కృతిలో కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి కనుక వాటిని వ్యతిరేకించటానికి గల ప్రధానమైన కారణం ఇది ఒక సృష్టికర్త ఆ సృష్టికర్త అయిన దేవుడు తన గ్రంథంలో రాయించుకుంటూ సృష్టిని నేను మీ అవసరాలు తీర్చుకోవడం కోసం ఇచ్చాను నన్ను మీరు ఆరాధించమని చెప్పాను అంతే తప్ప మీరు నేను ఇచ్చిన వాటిని ఆరాధిస్తూ నన్ను విడిచిపెడితే ఎలా ఒక కుమారుడికి తండ్రి బొమ్మలు తెచ్చిచ్చి ఆడుకోరా నాయన అంటే ఈ బొమ్మే మా నాన్న అని బొమ్మను మాత్రమే ప్రేమించి బొమ్మకు మాత్రమే ముద్దులిచ్చి బొమ్మను మాత్రమే కౌగులించుకుని బొమ్మను మాత్రమే హత్తుకుని బొమ్మ వైపు చూస్తూ ఉంటే దాన్ని ఇచ్చిన దేవుడు ఇచ్చిన తండ్రి ఎంత హట్ అవుతాడు దాన్ని తెచ్చిన తండ్రి మార్కెట్ నుంచి కొని తెచ్చిన తండ్రి ఎంత హర్ట్ అవుతాడు అంతే కదా మరి అలాగే దేవుడు కూడా తాను ప్రేమించి తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నటువంటి నరుడు ఈ ప్రకృతి వైపు వెళ్ళిపోతుంటే ప్రకృతిని ఆరాధిస్తుంటే అది తప్పు అని చెప్పడంలో తప్పుందా తప్పులేదు కదా దేవుడికి అధికారం ఉంది కదా దేవుడికా శక్తి ఉంది కదా దేవుడికా రైట్ ఉంది కదా కాబట్టి దేవుడు వ్రాయించింది సత్యం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది ఈ సత్యాన్ని దేవుడు మీ అందరి హృదయాలకు తెలియజేయనుగాక మీ మనోనేతరాలు వెలిగించునుగాక ఆమెను